రసాయన ఎరువుల వాడకం నానాటికీ పెరిగి భూసారం దెబ్బతింటుంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతుంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగు, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పంటల్ని పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. అంతేకాదు, పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. అవకాశాన్ని బట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. ఈ పచ్చిరొట్టెల వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం ఈ పచ్చిరొట్టె ఎరువులు వాడడం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది. అంతేకాకుండా మనం ఏవైతే కొంత తక్కువ మోతాదులో వేస్తున్న రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా మొక్కలకు పెంచుతుంది. మనం రసాయనిక ఎరువులు 1/4 వంతు తగ్గించుకొని వాడుకోవచ్చు. తద్వారా మనం సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా సేంద్రియ ఎరువులు అంటే పచ్చిరొట్ట ద్వారా ఇవ్వడం వల్ల భూమిలోని అంటే నేలలోని నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెరుగుతుంది. నేల గుల్లబారుతుంది. అంతేకాకుండా కలుపును కూడా మనము కొంతవరకు అంటే ఇప్పుడు పచ్చిరొట్టెలు వేయడం వల్ల మన అనవసరమైన కలుపును కూడాను రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా ఈ పచ్చిరొట్ట వేయడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి వేర్లకు కూడాను కావాల్సినటువంటి మంచి రసాయనికాలు కాకుండా బాగా గొల్లబారితనం ఉండడం వల్ల బాగా లోపలికి వెళ్ళి అన్ని రకాల మూలకాలని అంటే మనకి భూమి యొక్క భౌతిక స్థితి బాగా ఉండడం వల్ల నేలలో ఉన్నటువంటి అన్ని మూలకాలు అందుబాటులో ఉంటాయి. ఈ పచ్చిరొట్ట వాడకాన్ని బట్టి 2 రకాలండి. భూమిలోని కలీదు ఉండడం, బయట నుంచి తీసుకొచ్చిన పచ్చిరొట్ట కొమ్మల్ని అంటే ఈ సుబాబులు కానీ గానుగు కానీ ఇటువంటి వాటిని కొమ్మల్ని కత్తిరించి కలీదు ఉండడము, అలా కాకుండా మనం నేలలో విత్తిన తర్వాత పూత దశలోనే కలీదు ఉండడము. సో ఈ పూత దశలో కలీదు ఉండడానికి మనకు అనువైనటువంటి పచ్చిరొట్ట పంటలు ఏంటంటే జనుము, జీలుగ, అలసందలు, పెసర, పిల్లి పెసర ఇటువంటి వాటిని మనం పచ్చిరొట్ట పంటలుగా వేసుకోవచ్చు. అలసందలు అయితే కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసుకోవాలి, 14 నుంచి 15 కిలోలు ఎకరాకి. అదే పిల్లి పెసర లాంటివి అయితే కనుక 6 నుంచి 8 కిలోల వరకు ఎకరాకి వేసుకోవాలి. అదే జీలుగా జనుము కనుక అయితే 10 నుంచి 12 కిలోల వరకు సరిపోతుందండి. అయితే ఇది ఏ దశలో వాడితే బాగా ఎక్కువగా ప్రయోజనం ఉంటుందన్నది మనం గమనించాలి. ఎప్పుడైనా పచ్చిరొట్టని పూత దశలోనే కలిసి ఉండడం వల్ల ఎక్కువగా పచ్చిరొట్ట కలుస్తుంది నేలలో. అయితే మరి ఈ పచ్చిరొట్ట బాగా కలిసి కులడానికి ఇటువంటివైనా మనం ఏమైనా చర్యలు చేయాలా అంటే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువుని కలిసిన తర్వాత వేయడం వల్ల మంచి బాగా కుళ్ళి మంచి ప్రయోజనం ఉంటుంది. భాసరం కూడా మొక్కకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి ఎంత పచ్చిరొట్ట వేస్తే ఎంత మూలకాలు వస్తాయనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎకరాకి మనం సపోజ్ ఈ పిల్లి పెసర అవి వేయడం వల్ల 3 టన్నులు పచ్చిరొట్ట వస్తుంది. ఇది ఇప్పుడు అలసందలు కనుక జీలుగా జనుము ఇలాంటి వేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ 6 నుంచి 7 టన్నులు పచ్చిరొట్ట సరాసరి. ఈ 1 టన్ను పచ్చిరొట్ట నుంచి 6 నుంచి 7 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరము మనకి లభిస్తాయి. అదేవిధంగా పొటాష్ కూడాను 4 నుంచి 5 కిలోల పొటాష్ కూడాను ఈ 1 టన్ను పచ్చిరొట్ట ఎరువు నుంచి మనకి అందుబాటులో ఉంటాయి. దీనివల్ల అన్ని మూలకాలు కూడా ఎంతో కొంత శాతం అందుతాయి. నేల గుల్లబారుతుంది, నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడాను బాగుంటుంది, మెరుగుపడుతుంది. కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు వాడకం అనేది చాలా శ్రేయస్కరం.
ఈ విధంగా మనం పచ్చి రొట్టె ఎరువులను వాడడం వల్ల నేలని గుల్లబార్చుకోవడమే కాకుండా ఎక్కడైనా సమస్యాత్మక భూములు కనుక ఉంటే దాన్ని చౌడు కానీ కారి చౌడు కానీ ఇట్లాంటివి నేలలు ఉంటే మనం సరి చేసుకోవచ్చు. భూమి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అంతేకాకుండా భూమి యొక్క భౌతిక స్థితి బాగా ఉండి దాంట్లో మనకి అవసరమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరిగి మనకి ఆరోగ్యకరమైనటువంటి నేలని తయారు చేసుకోవచ్చు అండి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పంటల సాగులో విచక్షణారహితంగా వినియోగించే రసాయనాల ద్వారా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. సూక్ష్మ పోషక లోపాలు తరచుగా కనబడుతున్నాయి. ఉత్పాదకత తగ్గి ఖర్చు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో సహకరిస్తాయి. రైతులందరూ వీటిని సాగు చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పెట్టుబడులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.